సినిమాల గురించి చెప్పాలంటేనండి గోదారొల్లే చెప్పాలండి మంచి కళాభిమానులే కాదండి గొప్ప కళాకారులు కూడానండి ఏటోనండి ఈ మధ్య సినిమా వాళ్ళు ఊరికనే ట్రోలింగ్ లోకి వెళ్ళిపోతున్నారండి ఏం మాట్లాడినా సెడ్డ సిక్కే వచ్చేస్తా ఉండండి అది కదగో రోడ్డు మీద ఖాళీగా జేబులో చేతులెట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడు చూసారా అతనే మన గోదారి సీన్ అండి అని ఏం చెబుతారో అడుగుదాం పదండి ఎవండై గోదారి సీన్ గారు గోదర్శన్ గారు ఏంటండి శివగోసిన మేకల అలా పిలుస్తారేటండి ఎందుకు పిలిచారు రోడ్డు మీద నేను ఒక్కనే దొరకనండి ఏం లేదండి ఎలా ఉన్నారు బాగున్నారా సోత్తున్నారు కదండి ఎలా ఉన్నారని ఇది అడగడానికి అంత దూరం నుంచి పిలిచేది ఎంత మీ ప్రోగ్రామ్ ఏంటి దబడి దిబడేనండి ఏంటి పేరే దబడి దిబడేనా అవునండి అర్థమైందండి ఏం అర్థమైంది నేను ఏం చెప్పలేదే అదే అర్థమైంది అని అంటున్నా సరే ఇది అంటే ఏంటబ్బా చెప్పండమ్మ ఎందుకు పిలిచారు అదేనండి చూడమ్మా ఈ టైం ఎట్టింగ్ ముచ్చట్లొద్దు నీకే డౌట్ ఉందో టాపీ టాపీ మన అడుగు నేను టకా టకా అని చెప్పేస్తుంటాను అసలేది చాలా బిజీ అదేనండి దుల్కర్ సల్మాన్ గారి సినిమా ఫంక్షన్ లో నాని గోరు రానా గోరు తెగట రోల్ అయిపోయారండి అయితే అదేనండి ఈ విషయంలో కామన్ పీపుల్ ఏమనుకుంటున్నారో మిమ్మల్ని అడుగుదామని మీ దగ్గరకు వచ్చానండి ఆ విషయం ముందే చెప్పొచ్చు కదమ్మా ఎంత రాతాతం ఎందుకు సరే కానండి మీరు చెప్తే నేను వెళ్ళి మరొకరు ఉపనయం తెలుసుకోవాలండి బాబు నాలంటోడు మీకు ఇంకోటి దొరకదండి ఇదైతే 100కి 100% కరెక్ట్ అండి అది సూపర్ అండి కాకపోతే అండి అసలు ఇంతకు వాళ్ళు ఏమన్నారు ముందు ఆ సంగతి చెప్పండి తర్వాత మాట్లాడతాం దాని గురించి అంటే నేను ఏం తెలియలేను ఎదరి దగ్గరకు వచ్చానన్నమాట నానిగారు ఏమన్నారంటండి పాన్ ఇండియా హీరో అంటే దుల్కర్ సల్మాన్ గారు ఒక్కరే అనేసారండి మరేమో రానా గారేమో షూటింగ్ కి హీరోయిన్ లేట్ గా వచ్చిందని తిట్టేశానని ఆయనే స్వయంగా ఒప్పేసుకున్నారండి అంతేనా అంతే అంటే ఇంకా సేనా ఉన్నాయండి మొన్న చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు అలాగే బ్రో సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళు మధ్యలో పృథ్వీ గారు ఇలా సేనా సేనా వచ్చాయండి మనం గోదారోళ్ళం కదా ఆ మాత్రం ఉండాలి మరి సరే కానండి మీరు చెప్పండి బాబు సరే నువ్వు అందలా అడుగుతున్నావు కాబట్టి నీకు ఈ గోదారి సీన్ గోల్డెన్ వర్డ్స్ చెప్తా నేను ఇప్పుడు రానా గారైనా నానిగారైనా శివరాకర్కి చిరంజీవి గారైనా పదాని మోడీ గారైనా కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా అంతేందుకు లోకేష్ బాబు అయినా రాహుల్ గాంధీ అయినా ఆర్జీవీ గారైనా జగన్ గారైనా మన అంబటి రాంబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా కానీ అంటే ఈ సోషల్ మీడియా ఒకటి ఉందని మాత్రం గుర్తెట్టుకోవాలండి ఏమంటే నోటి దూలతోని దురదతోని కానీ మనం ఏమైనా టంగు స్లిప్ అనుకోండి శుభ్రంగా ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ మనల్ని ట్రోలింగ్ చేస్తారండి చేయడమే కాదండి అది ఎందాకంటేనంటే మనల్ని శుభ్రంగా ఉతికేస్తారండి ఉతికేసి గంజి కూడా ఎత్తారండి అవసరమైతే నడి రోడ్డు మీద ఇలా ఆరేస్తారండి ఆరేసి ఊకోనండి ఈ ఇస్త్రీ కూడా చేస్తారండి ఏమంటే ఈ సోషల్ మీడియాలో ఎవరితో మాట్లాడేటప్పుడు మైకు ముంగటెట్టినప్పుడు అండి టంగు చాలా ఆధీనంలో ఉండాలండి లేకపోతే దబిడి దిపిడే అండి చాలా సూపర్ గా చెప్పారండి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎంతటి వారైనా సరే నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదంటారు అంతే కదండి సలహా ఏమైనా చెప్పమంటావా చెప్పండి ఏమన్నా ఈ సినిమా వాళ్ళు ఇంట్లోనే స్క్రిప్టులు రాసేసుకొని ఈ బయట ఫంక్షన్లకు కానీ వెళ్ళారనుకోండి అక్కడ చెప్పేశారనుకోండి అక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు సినిమా థియేటర్లో ఏదైతే ఆడియన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో సపోర్ట్లు కొట్టడం ఈలలు రావటం ఈ కేకలు అడవుడు ఉంటుందో అది కూడా అక్కడ వచ్చేసిద్దండి లేదనుకోండి దబిడి దెబ్బిడే అయిపోయిందండి చాలా సంతోషం గోదార్ సీని గారు చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ అండి ఇక మీరు దయచేయండి అవుటా దయచేయండి వాకే దబిడి దిపిడే.